Bhadrachalam daggara Godavari ugra roopam dalchindi. Moodo pramada hechcharikanu daati pravahistondi. Godavari varadala karananga Dambugudem, Cherla, Venkatapuram mandalalaku rakapokalu nilichipoyayi. Bhadrachalam daggara Godavari varada mumpunaku guraina prantallo mantri Puvvada Ajay paryatincharu. Prajalanu punaravasa kendralaku taralinche prakriyanu samikshincharu. Varada neeru nilichi road chotla ప్రజలు రోడ్లపైకి రాకుండా బందోబస్తు చేపట్టామని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తున్నామంటున్న మంత్రి పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితి క్రమేపీ పెరుగుతోంది. నిన్న ఉదయం 48 అడుగుల నుంచి మళ్ళీ 53 అడుగులు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక చేశారు. నిన్నంతా మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగింది. అయితే రాత్రి స్వల్పంగా తగ్గింది గోదావరి. మళ్ళీ ఈరోజు 53 అడుగులకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక మళ్ళీ జారీ చేశారు. అయితే ఈరోజు రాత్రికి 66 అడుగులు వస్తుంది అన్న సిడబ్ల్యూసీ శాఖ చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని భద్రాచలం వెళ్ళి స్వయంగా పరిశీక్షమని చెప్పారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాతో ఉన్నారు. సార్, చెప్పండి, గోదావరి వరద కమేపీ పెరుగుతుంది, ఈ రోజు రాత్రికి 63 అడుగులు వస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులకు ఉంది, ఎట్లా ఉన్నది యాక్షన్ ప్లాన్ మీద? పైనుండి వచ్చే ఫ్లోస్ని బట్టి మాకు సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా ఇవాళ నైట్కి కొంత వరద ఉధృతి పెరిగి బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 20 లక్షల క్యూసెక్ల వరకు వరద నైట్ వరకు వచ్చేది, 12-1 o'clock వరకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత క్రమేపీ రేపు మార్నింగ్ నుంచి రేపు ఆఫ్టర్నూన్ తర్వాత రిసీడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇంత వరద వస్తున్న సమయంలో దాదాపు మనకున్న 3-4 మండలాల్లో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో ప్రజల్ని ఇంకా మరి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి దుమ్ముగూడెము మరియు చెర్ల మండలాలు భద్రాచలం కాన్స్టిట్యూన్సీలో, అట్లాగే పినపాక కాన్స్టిట్యూన్సీలో ఇక్కడే పక్కనే ఉన్న సారపాక బూర్గంపాడుతో పాటుగా ఇతర ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నాను. మేమంతా కూడా ఇప్పుడు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. ఇవాళ సాయంత్రానికి టోటల్ ఎవిక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. భద్రాచలం టౌన్లో కూడా ఇక్కడ కొంత ముంపు వచ్చే అవకాశం ఉందని అదనపు మోటార్లు కూడా తీసుకొచ్చి పెట్టాం. యాజ్ ఆఫ్ నౌ ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే భద్రాచలం ఏం ప్రాబ్లం లేదు. కానీ రాత్రి వచ్చే ఫ్లడ్కి కూడా మేము అప్రమత్తంగా ఉండటం కోసం ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేసి ఈ మండలాలు ముంపు మండలాలతో పాటుగా భద్రాచలం టౌన్లో ప్రజల యొక్క మరి సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించే విధంగా అధికారులు మేము చర్యలు తీసుకుంటాం. ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో ఈ వరద ఉంటుంది. ఇటు దుమ్ముగూడెంకి సంబంధించి రాష్ట్రీయ రహదారి 12 మీద చెర్లా వెంకటాపురం వాజేడు దగ్గర బ్లాక్ అయిపోయింది. అలాగే ఇటు ట్రైజంక్షన్గా ఉంది, ఒక పక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, ఇటు ఏదైతే రాణిపేట దగ్గర కూడా బ్లాక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటు దుమ్ముగూడెం దగ్గర సున్నం పట్టి కావచ్చు, లేకపోతే పినపాక కాన్స్టిట్యూన్సీలో కొన్ని విలేజెస్ అన్ని కూడా ఈ ముంపుకు గురవుతాయి. సో మీరు చెప్తున్న విధంగా రాత్రి వస్తే ఇంకా ముంపు ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేసి తరలించారా? వాళ్ళు ఆల్రెడీ అవన్నీ ముందు ఐడెంటిఫై చేసుకున్నాం, ఆ గ్రామాలు, తర్వాత ఎవరెవరైతే ఎవిక్ట్ చేయాలో వాళ్ళందరినీ కూడా ఎవిక్ చేసాం. అక్కడ అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇప్పటికే 53 ఫీటుకి వచ్చేటప్పటికే మేము ఆల్రెడీ వేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారంగానే అయిపోయినది. ఎవరైనా కొద్దిగా హెజిటేషన్ ఉన్న వాళ్ళని కూడా బలవంతంగా పోలీస్ ఫోర్స్ ఉపయోగించి మా ఎస్పీ గారు మరియు ఇతర పోలీస్ సిబ్బందితోని రెవెన్యూ అధికారులు వాళ్ళని కూడా ఎవిక్ట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా 60 అడుగులు వచ్చినప్పుడు కొన్ని కాజ్వేస్, తర్వాత నేషనల్ హైవేస్ మీద, స్టేట్ హైవేస్ మీద వరద పారుతుంది. అట్లాంటి చోట అన్ని చోట్ల కూడా ఇప్పటికే 3 రోజుల క్రితమే మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఉన్నది. ఎక్కడ వాటిని దాటే విధంగా కూడా ప్రజలకి అనుమతి ఇవ్వటం లేదు. ఎక్కడ కూడా మరి రిస్క్ ప్రజలు సాహసం చేయకూడదనేది మా ఉద్దేశం. ఈ రాత్రి కొంత గంభీరంగా ఉంటుంది కాబట్టి కొంత ప్రజలు కూడా సహకరించాలి. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్లలో ఉండాలి, లేదా పునరావాస కేంద్రాల్లో ఉండాలి, బయటికి రావద్దని మా కోరిక. పూర్తి స్థాయిలో వరదను ఎదుర్కొనేందుకైతే ఇది అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందట్టు కూడా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు. మరోపక్క ఏదైతే ఈరోజు రాత్రికి 63 నుంచి 66 అడుగు లోపల ఈ వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంపు ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటి కూడా ఐడెంటిఫై చేసాం, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించామంటూ కూడా ఇటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ జకీర్తో వాసు, TV5.